అందరూ నమస్కారాన్ని మహానుభావుడు ఆ వేడి చేత అన్నమాట ఆయన ప్రసాదం ఎలా కలుగుతున్నాయంటే ఆ వేడి చేత మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను ఆయన కలిగిస్తాడు. ఆయన వేడితే ఆ యొక్క వేడి తగ్గడం ఆయన ప్రసాదం భస్మం, ఆయన అనుగ్రహం ఉష్ణం, ఆయన అనుగ్రహం ఉష్ణం ఆయన ప్రసాదం భస్మం అంతే ఆయన ఇచ్చేదే వివాసాన్ని బట్టి పెడతాడు. నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా అగ్నిహోత్రులను స్మరించి మహానుభావ ధర్మపరమైనటువంటి క్రతువు చేయడానికి ఈ స్థాపన చేశాం. ఇది ఎలా జరగనాభివృద్ధి అవుతూ మా వెనకాల తరాల వాళ్ళు కూడా మమ్మల్ని అనుసరిస్తూ ధర్మాన్ని నిలబెడుతూ అద్భుతమైనటువంటి క్రతువులు తెలుస్తూ గణనాథుని ప్రసాదం చేత నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరుగుతూ అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించి ఆ పూర్ణాహుతిని ఆయన చేర్పించే నమస్కారం చేసి అందరూ చెప్పటయ్యా స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రేయం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహినే అవ్యవాహన శ్రేయం దేహినే నమస్కారం చేయండి. స్వస్తి అంటే శుభమగు కాక, మాకు శుభమగు కాక అన్నారు.